నమస్తే, వెల్కమ్ టు ఐడ్రియన్. నేను మీ మాధురి. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సీజన్ 8 మానియా షురు అయిపోయింది. ఈ రియాలిటీ షో పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. షోలో ఈసారి ఎంతమంది పాల్గొంటున్నారు, ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది లోపలికి వెళ్తారు, ఎవరెవరు కన్ఫామ్ అవుతారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బిగ్ బాస్లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి పేజ్లో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలామందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. అలా దాదాపు 5 నుంచి 6 మంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎక్స్ కంటెస్టెంట్లు కూడా వైల్డ్ కార్డు ద్వారా వచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తన ఇన్స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన బెజవాడ బేబక్క, అలాగే లాహిరి 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 సినిమాలోని హీరో ఆదిత్యవో, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ్, అంతేకాకుండా కిల్లాడి గర్ల్స్ కి రాకి బాయ్స్ షో ఫేమ్ ప్రేరణా కంబం ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కూడా యాక్ట్ చేశారు. అలాగే యాంకర్ విష్ణుప్రియ, రామన్న యూత్ సినిమా ఫేమ్ అభయ్ నవీన్, డి నైనిక, అలాగే ఇంతకు ముందు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 7-0 సరియు సహచర నటి కిరాక్ సీత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా శేఖర్ బాషా, నాగమణికంట, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ గా భావిస్తున్నారు. మొదటిగా రీతు చౌదరి, తేజస్విని గౌడ్, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామ్ శెట్టి, కిరాక్ ఆర్పి, కయ్యూమ్ ఆలీ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా ఉంటున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేశాయి. అయితే వీరు ఎవరు కూడా హౌస్ లోకి వెళ్లడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే కన్ఫర్మ్ అయిన వాళ్ళ ఎంట్రీకి సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా జరిగాయని తెలుస్తుంది. ఇంతకు ముందు సీజన్ 7కి వచ్చిన సక్సెస్ ని మించి ఉండేలా సీజన్ 8 ని ప్లాన్ చేస్తున్నారు అట నాగార్జున గారు. చూడాలి మరి ఈ సీజన్ 8 ఎలా ఉండబోతుందో.